हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल श्रीदेवी स्पेशल। అయితే ఈ రోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాం. అది ఏంటంటే జీడిపప్పు చికెన్. మా వీడియో గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ జీడిపప్పు చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి తినాలంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అయితే ఈ జీడిపప్పు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి ప్యాన్లో, ఈ చికెన్ కర్రీ చేసుకోవడం కోసం, జీడిపప్పు చికెన్ చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. ఇలాగ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ఇప్పుడు బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేగాలన్నమాట. ఇలాగ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలు బాగా అంటే చాలా బాగా వేయించుకోవాలి. వీటికి బ్రౌన్ కలర్ అనేది, లైట్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ చేసిన తర్వాత మనం మాటలో కూడా చెప్పలేం. అయితే ఇలా మనం చికెన్ ఈ ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలను, ఈ చికెన్లు అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. దీనివల్ల మనకి ఎంతో టేస్ట్ అనేది వస్తుంది. ఇలాగ ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే అది మొత్తం అంతా వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీనికి వేరే టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ను కూడా ఇస్తుంది. అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా వండుకోవాలన్నమాట. వీటిని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా మనం వీటిని బాగా వేయించుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్కి మెయిన్ కాన్సెప్ట్ అనేది జీడిపప్పు. ఆ జీడిపప్పు అనేది ఇప్పుడు ఈ చికెన్లో వేసుకుందాం. ఈ జీడిపప్పు వేసిన తర్వాత చికెన్కి అనేది వేరే టేస్ట్, వేరే లెవెల్లో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ జీడిపప్పు మనం ఒక కప్పు జీడిపప్పులు దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ఈ జీడిపప్పులతో సహా చికెన్ని మొత్తం మనం వేయించుకోవాలి. బాగా వేయించుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడే దీనికి ఎంత స్మెల్ వస్తుంది. అయితే ఇప్పుడు వీటిని బాగా కుక్ చేసుకున్న తర్వాత చికెన్కి, కర్రీకి, ఇంకా జీడిపప్పులకి సరిపోయేంత కారం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం, మీరు ఎక్కువే వేసుకోండి. అయితే ఇప్పుడు ఇలాగా మనం కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారం ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి బాగా పట్టాలి. కర్రీకి కూడా మంచి కలర్ అనేది ఇది తీసుకొస్తుంది. జీడిపప్పులు కూడా చాలా బాగా వేగుతాయి. అయితే చూసారా ఎలాగ అయిపోయిందో, జీడిపప్పులు కానీ చికెన్ కానీ ఎంతో నీట్గా వేగినాయి. ఇప్పుడు మనం ధనియాల జీలకర్ర పౌడర్ దీంట్లో వేసుకోవాలి. ఈ ధనియాల జీలకర్ర పౌడర్ అనేది ఎంతో టేస్ట్ వస్తుంది, ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట, అంత బాగుంటుంది. ఇలాగ మనం ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇలా ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకొని ఈ చికెన్ జీడిపప్పుని బాగా కుక్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా అనేది వేసుకోవాలి. చికెన్ మసాలా ద మెయిన్ థింగ్, అండ్ చికెన్కి ఎంతో టేస్ట్ తెస్తుంది. ప్రతిదీ చికెన్లో వేసే ప్రతిదీ దాన్ని బాగా టేస్ట్ వస్తుంది. అయితే చికెన్ మసాలా వేసిన తర్వాత ఈ చికెన్ని మనం ఇంకా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటున్న కుక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీకి బాగా పట్టుకోవాలి, అన్నీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర దీంట్లో వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం కుక్ చేసుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి, బాగా మనం కలబెట్టుకోవాలి, తిప్పుకోవాలి. చూసారు కదా, కొత్తిమీర వేసుకున్న తర్వాత
దీనికి ఎంతటి ఎంత కలర్ అనేది వస్తుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, ఎంత లుక్గా ఉందో, ఎంత క్లారిటీ క్లియర్ కట్గా ఉందో. అంతేనండి, రెడీ అయిపోయింది జీడిపప్పు చికెన్. ఇంకా దీన్ని పలావ్లో వేసుకొని తింటే ఉంటుంది, ఒక వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట ఆ ఫీలింగ్ అనేది. ఇప్పుడు ఈ జీడిపప్పు చికెన్ అనేది బాగా రెడీ అయిపోయింది. అంతే, దీన్ని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.